ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కలకత్తాలో జరిగిన రేప్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే, ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టి వైద్యుల్ని రక్షిస్తాం, ఆందోళన విరమించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పటిదాకా ఆందోళన నుంచి, అంటే డాక్టర్లు ఆందోళన విరమిస్తలేరు, మాకు జస్టిస్ కావాలంటున్నారు. ఏం చెప్తారు సార్? జస్టిస్ కావాలి మాకు. అయితే ఇలాంటి సంఘటన దౌర్భాగ్యం, సంఘటన జరగటం ఒక ఎత్తు అయితే దాని మీద ప్రభుత్వం స్పందించిన తీరు చాలా దారుణం. ప్రభుత్వం స్పందించిన మమతా బెనర్జీ, షీఈస్ అన్ఫిట్ టు బి ఏ సీఎం. వారి ఒక్క నిమిషానికి కూడా ఆవిడ సీట్లు కూర్చొని అర్హురాలు కాదు. పరమ దారుణం జరిగితే 4 రోజులుగా జరిగిన ఇన్సిడెంట్కు 4 రోజులుగా చేయకపోతే అప్పుడు సిబిఐ ఎంటర్ అయితే, సిబిఐ ఎంటర్ అయినాక ఇవాళ కోర్టులో 15 ప్రశ్నలు సంధించింది కోర్టు. అన్నీ డైరెక్ట్ ఆవిడకి వెళ్ళే ప్రశ్నలే. అతను ప్రిన్సిపాల్ రిజైన్ చేస్తే 12 గంటల్లో మళ్ళీ అతను ఎందుకు మీరు ఇన్స్టాల్ చేశారు? అతని మీద అనేక ఆరోపణలు ఉండగా అతన్ని ఎట్లా వదిలిపెట్టారు? ఆ అమ్మాయి తెల్లారుజామున 3:30కి చదివితే 10:30 దాకా ఈ ఫ్యామిలీకి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? బాడీని ఎందుకు అంత తొందరగా క్రిమేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా 15 ప్రశ్నలు అడిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కోర్టు చదివి ప్రతిదీ ఆవిడకి, ఎందుకంటే ఆవిడే హోమ్ మినిస్టరు, ఆవిడే హెల్త్ మినిస్టరు, ఆవిడే చీఫ్ మినిస్టర్. సో 3 అన్ని ప్రశ్నలు ఆవిడకి వెళ్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేకుండా, ఆవిడ న్యాయం చేయాల్సిన బాధ్యత తీసుకోకుండా తనను ధర్నా చేస్తుంది ఏంటి? ఈ డ్రామా ఏంటి? ఎవరికి న్యాయం కోసం ధర్నా అంటావు? నువ్వు న్యాయం ఎవరు చేయాలి ఆ రాష్ట్రంలో? నువ్వే కదా, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రివి, నువ్వే హెల్త్ మినిస్టర్వి, నువ్వే కదా. అంటే నీ న్యాయం చేయమని నిన్ను నువ్వే అడుక్కుంటావా? ఏమి డ్రామా ఇది? రాజకీయ డ్రామా కాదు. అలాంటి అమ్మాయి పనికి రాదు, అయిపోయింది. ఆ అమ్మాయి మైండ్ ఏదో ఏదో ఒక దీంట్లో ఉంది తప్పితే ఒక రాజకీయ క్షుద్ర రాజకీయాల్లో పడిపోయింది. ఒకప్పుడు బెంగాల్లో ఇలాగే కమ్యూనిస్ట్ రాజ్యం జరిగేది, రక్తపాతము, మర్డర్స్, రేపులు. ఆ రోజు మమతా బెనర్జీ ప్రజల ముందుకెళ్ళి ఈ జరుగుతున్న ఇదిగోండి, ఇంత దారుణాలు జరుగుతాయి, వాటిని అరికడతాను, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, వాటిని దారిలోకి తెస్తాను. అందుకు ప్రజలు నమ్మి గెలిపించారు. గెలిపించినాక ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటి? 3 ఏళ్ళు ఏదో పరిపాలించి ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు చేస్తున్న వాళ్ళకన్నా దారుణంగా చేస్తారు. గత కమ్యూనిస్టు ప్రభుత్వంలో జరిగిన దారుణాల కన్నా ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. అసలు లా అండ్ ఆర్డర్ లేదు. లా అండర్ అనేది టోటల్ ఫెయిల్యూర్. సందేశ్ ఖాళీ విషయంలో ఇదే సీఎం దోషులు పాలకన్ నిలబడుద్ది. దోషులు దోషి దోషే. వాడు నీ పార్టీ వాడు, నా పార్టీ వాడు, నా పార్టీ వాడైతే దోషుల్ని నేను హోల్డ్ చేస్తాను, బయట వాడైతే అరెస్ట్ చేయదంటే ఎట్లా? అది అది రాజకీయ, అది పరిపాలన. సో షీఈస్ అన్ఫిట్ టు బి సీఎం. అన్ని అర్హతలు కోల్పోయింది, అన్ని బాధ్యతలు విస్మరించింది. ఆవిడని ఇమీడియట్గా తొలగించాలి. ఆవిడే దిగిపోతే గౌరవం, లేకపోతే తిరిగి ఆవిడని గవర్నర్ తొలగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాగైతే అరాచకం అయిపోతుంది. దీన్ని కూడా ఇంత జరిగినా కూడా ఆవిడకి ఆవిడకి శిక్ష పడటమో, ఆవిడ ఆన్సరబుల్ కాకపోతే ఇక పెట్టకపోద్ది. కానీ ఖచ్చితంగా జరగాలి. ఆవిడ విషయంలో కోర్టు ఇచ్చే తీర్పు, డాక్టర్సు ఆ సంపూర్ణ న్యాయం దొరికి జరిగేదాకా ఒకడు కాదు, ఒకడు మించి ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఆ మించిన వాళ్ళు ఎవరు? ఎవరిని కాపాడటానికి మీరు 1000 మందిని పంపించి సాక్ష్యాధారాలని పగలగొట్టడానికి చేశారు? 1000 మంది వస్తే అక్కడ 144 సెక్షన్ అప్పుడు పోలీసులు ఏమయ్యారు? వాళ్ళు దూరటం ఏంటి? హాస్పిటల్ని ధ్వంసం చేయటం ఏంటి? యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగిన చోట ఎక్కడో అక్కడ గోడలన్నీ పగలగొట్టడం ఏంటి? అక్కడ ఆడియో కూడా ఏ సాక్ష్యం మిగలకూడదు, మొత్తం పగలగొట్టడం వాడు అంటున్నాడు. ఏంటిది? ఎవరిని కాపాడటానికి మమతా బెనర్జీ చేస్తుంది? అతను ఆ ప్రిన్సిపాల్ అనేక ఆరోపణలు ఉన్నాయి. అతను డ్రగ్స్ మీద, డ్రగ్స్ హాస్పిటల్లోకి డ్రగ్స్ తెప్పిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. శవాల్ని అమ్మేసుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అతను మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్న అతన్ని 12 గంటల్లో అతను రిజైన్ చేస్తే 12 గంటలు ఇంకో పోస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కోర్టు అదే నిలదీసింది. ఏమొచ్చింది మీకు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ ఎవరిని కాపాడటానికి? ఆ మిగతా 2 ముగ్గురు ఎవరు? వాళ్ళు ఎవరు? వాళ్ళకిను మమతా బెనర్జీకి లింకులు ఏంటి? వాళ్ళని కాపాడటం కోసం ఇంత దారుణం ఎందుకు దిగజారింది?
1000 మందికి వర్కర్స్ని పంపించేసి కార్యకర్తలు పంపించి ఒక హాస్పిటల్ని ధ్వంసం చేయటమా, సాక్ష్యాధారాలు ధ్వంసం చేయటమా? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఎక్కడో హైకమాండ్ పైనుంచి వాళ్ళకి అండ లేకపోతే అంత నిరాసక్తిగా ఉండరు కదా వాళ్ళు. 1000 మంది వస్తామంటే పోలీసులు ఆపలేరా? పోలీస్ బందోబస్తు అందులో 144 సెక్షను ఎందుకు ఇలా ఎన్ని ఉన్నాయి, ఖచ్చితంగా బయటకు వస్తాయని రావాలి. వచ్చేదాకా వాళ్ళు వాళ్లే కాదు దేశం మొత్తం కూడా చెయ్యాలి. ఇవాళ ఇది వదిలిపెడితే ఇది ఆనవాయితీ అయిపోద్ది. ఇది వదిలిపెడితే ఏ ప్రతిచోట అలవాటైపోద్ది. ఏమైనా చేసేయచ్చు, తర్వాత ఏదైనా వస్తే మన కార్యకర్త ఏ పార్టీ ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తలు పోయి పెద్ద ఎత్తున పంపించేసి ధ్వంసం చేసేస్తే అయిపోయింది. అది అలవాటు అయిపోద్ది, ప్రెసిడెన్స్ అయిపోద్ది. కళ్ళకి దీనికి ముగింపు రాకుండా ఈ ఎవరు డాక్టర్స్ చేయకూడదు. దీనికి ఇంకా ప్రచారం దేశం మొత్తం అంటుకోవాలి ఇది.